అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం. మనం ఇక్కడ వైట్ ఫీల్డ్ బొటానికల్ గార్డెన్ ఆపోజిట్లో వైట్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనకి ఈ వైట్ ఫీల్డ్ సరౌండింగ్లో చాలామంది అడుగుతున్నారు రీసేల్ ఫ్లాట్స్. ఓకే, ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. స్టాండ్ లోన్ అపార్ట్మెంటే రీసేల్. ఇక్కడ చూడవచ్చు అన్నీ మనకి ఈస్ట్ ఫేసింగ్గా ఉంటాయి ఫ్లాట్స్ అన్నీ. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది గ్రిల్లు, గ్రిల్లు ఈ ఫ్లాట్ సంబంధించి ఈ కార్నరు మనకి లాస్ట్లో ఆ కార్నర్ వరకు గ్రిల్ అనేది వస్తుంది. మిగతా ఫ్లాట్లన్నిటికీ మీకు నార్మల్గా ఉంటుంది. దీని వరకే మనకి చూడవచ్చు ఇది ఏదైతే ఈ మనకి యూటిలిటీ ఏదైతే ఉంది కామన్ ఏరియా, ఇది ఓన్లీ ఈ ఫ్లాట్కి సంబంధించిందే ఉంటుంది. చూడవచ్చు ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. 3 బిహెచ్కే ఫ్లాట్ అండి, 3 బిహెచ్కే ఫ్లాటు. వీళ్ళు 2.5 బిహెచ్కే చేశారు దీన్ని, అది ఎలాగో చూపిస్తాను. అంటే మనకి 3 బిహెచ్కే ఒక బెడ్రూమ్ మాత్రం ఓపెన్గా వదిలేసుకున్నారు. చూడవచ్చు ఇది వచ్చేసి మనకి హాలు, ఆల్రెడీ రెంట్కి ఇచ్చి ఉంది ఫ్లాటు, రెంట్ కొంటున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలామంది అడుగుతున్నారు రెంట్లో కల 30-40,000 పర్ మంత్కి వస్తే తీసుకోవాలనే ఉద్దేశంతో రెంట్లు అనేది ఈజీగా వస్తాయండి. ఇక్కడ చూడవచ్చు ఇది హాలు, మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ప్రేయర్ గది ఇచ్చారు. నార్త్ ఈస్ట్లో ప్రేయర్ గది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు. ఓకే, పిన్ టు పిన్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి మీకు ఇది డైనింగ్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది డైనింగ్ ఉంటుంది. చూడవచ్చు మీకు అక్కడ కబోర్డ్స్, మీకు అటు సైడ్ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే ఇది డైనింగ్ అండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూము, కాకపోతే ఇలా హాఫ్ వరకే ఇలా వాల్ అనేది క్లోజ్ చేసుకొని మనకి ఏదైతే డోర్ ఉందో ఈ డోర్ వరకు స్పేసెస్ ఓపెన్గా పెట్టి చూడవచ్చు ఇది ఒక స్టడీ రూమ్ లాగా లివింగ్ ఏరియాలా పెట్టుకున్నారు. కావాలి అనుకుంటే దీన్ని దర్వాజాతో క్లోజ్ చేసుకొని ఇది ఒక బెడ్రూమ్ చేసేసుకుంటే అది 3 బిహెచ్కే అవుతుంది. చూడవచ్చు మీకు దీనికి అటాచ్డ్గా బాల్కనీ, ఇది బాల్కనీ ఉంటుంది. ఓకే చూడండి ఇలా ఓపెన్గా ఇచ్చారనమాట దీన్ని, ఇది ఓపెన్గా ఇలా ఇవ్వటం జరిగింది. మీకు ఇది వచ్చేసి బాల్కనీ, ఇది బాల్కనీ చూడండి. ఓకే ఇది బాల్కనీ అండి, బాల్కనీ కూడా మనకి స్పేసియస్గా ఉంది, మంచి వెంటిలేషన్ వస్తుంది. దీనికి అడ్వాంటేజ్ మీకు చూపిస్తాను. చూడవచ్చు దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఫుల్ హై రేంజ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. చూడవచ్చు ఇది మీకు అది క్లబ్ హౌస్, అంటే ఇది వేరే ప్రాజెక్ట్ అండి. వెంటిలేషన్ పరంగా చెబుతున్నా, ఇంక ఫీచర్లో మనకి ఇంత స్పేస్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్టయితే శరత్ సిటీ మాల్, అది చూడవచ్చు అది శరత్ సిటీ మాల్. అది వచ్చేసి మీకు శరత్ సిటీ మాల్. ఓకే అంటే చాలా ప్రైమ్ లొకేషన్లు అనేది మనకి మెయిన్ రోడ్ నుంచి ఉంది ఇది. చూడవచ్చు మీకు ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఓకే మనకి ఇప్పుడు ప్రాపర్టీ విషయానికి వస్తే మళ్ళీ మనం ఇక్కడ డైనింగ్లోకి వచ్చాము. ఇది డైనింగ్, మీకు ఆ స్ట్రైట్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మీకు ఇది వచ్చేసి ఇది కిచెన్ అండి, ఇది కిచెన్ చూడవచ్చు, ఇది కిచెను. ఆల్రెడీ టెడెంట్ ఉంటున్నారు దీంట్లో. ఇక్కడ విండో, ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చు, ఇక్కడ పైన కబోర్డ్స్ ఫుల్గా ఇచ్చారు స్టోరేజ్. ఇది మీకు వాష్ ఏరియా చూడవచ్చు, ఇక్కడ వాషింగ్ మిషన్ అవి పెట్టుకున్నారు. ఓకే చూడండి మీకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ ఇచ్చారు, అలాగే కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. చూడవచ్చు ఇది కామన్ బాత్రూమ్ చూడండి,
ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాషింగ్ కి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అంటే మనం స్టార్టింగ్ లో చూసిన దాన్ని బట్టి అంటే స్టార్టింగ్ లో మనకి బెడ్రూమ్ అనేది ఫిల్ చేయకుండా ఉన్న ఓపెన్ దాన్ని చూసుకుంటే దాంతో కంపేర్ చేస్తే సెకండ్ లేదంటే ఫస్ట్ బెడ్రూమ్ అంటే రెండు బెడ్రూమ్లు అనేది ఇల్లు ఫుల్ ఫెజ్గా చూడొచ్చాడు ఇది కబోర్డ్స్ ఫుల్ ఫెజ్గా ఇలా బెడ్రూమ్ చేసుకున్నారు ఒకటి మాత్రం బెడ్రూమ్ ఉంది అటు వాల్ హాఫ్ వాల్ బిగ్ ఫిట్టింగ్ చేసి వదిలేశారు చూడొచ్చు ఇక్కడ విండో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ చూడండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఇది ఇది బాల్కనీ అండి చూడొచ్చు మీకు శరత్ సిటీ మాల్ అనేది పక్కనే ఉంటుంది ఓకే ఇది హై రేంజ్ అపార్ట్మెంట్ ఇది మనకి బెడ్రూమ్ కబోర్డ్స్ అయితే బాగున్నాయి కాకపోతే ఇది టూ బెడ్రూమ్స్ అనేది మనకి ఫుల్ ఫెజ్ కంటే కట్టారు మీకు ఆ వన్ ఒక బెడ్రూమ్కి మాత్రం మీరు కంపల్సరీగా మనకి డోర్ అనేది దర్వాజా ఫిట్ చేసుకోవాలా చూడండి మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఓకే అది మీరు బెడ్రూమ్ ఫిట్ చేసుకుంటే రెండు బెడ్రూమ్లు కలిపి ఒకటే కామన్ బాత్రూమ్ ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది గమనించండి లేదంటే ఆ బెడ్రూమ్ నుంచి కూడా బాత్రూమ్ అనేది మనకి కామన్ బాత్రూమ్ ఉంది కాబట్టి ఆ కామన్ బాత్రూమ్కి ఆపోజిట్ దానికి నుంచి అటాచ్డ్ ప్లస్ కామన్ రెండు చేసుకోవచ్చు ఎందుకంటే దాని పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ మీకు విండో ఇవ్వడం జరిగింది చూడండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ ఒక ప్రాపర్టీ గురించో చూడమాకండి మన దగ్గర అంటే వీడియో పెట్టనే కూడా చాలా ఉంటాయి ఇది వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ మొదట ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ అనేది చెప్పండి ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్రాపర్టీ అనేది చూపిస్తాం ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ టబ్బు కూడా ఉంది దీంట్లో స్నానం చేసే టబ్బు చూడొచ్చు ఓకే ఇది అన్ని డీటెయిల్స్ ఓకే మనకి ఈస్ట్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది 1800 SFT ఓకే మనకు వైట్ ఫీల్డ్లో ఏదైతే బొటానికల్ గార్డెన్ ఉందో బొటానికల్ గార్డెన్ దగ్గర వైట్ ఫీల్డ్లో లొకేట్ అయి ఉంటుంది ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఇది అండి వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.